అష్టాదశ పీఠాలలో 12వ పీఠంగా ఉన్న ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 23 నుండి మార్చి 1 వరకు జరిగే కళ్యాణ మహోత్సవ వివరాలను ఆలయ ఈవో మరియు అసిస్టెంట్ కమిషనర్ కేఎన్వీడివి ప్రసాద్ మీడియా సమావేశంలో వివరించారు. वार्षिक కళ్యాణోత్సవాన్ని తిలకించే భక్తులు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకొని హాజరు కావాలన్నారు. 23న రాత్రి 10 గంటల 28 నిమిషాలకు కళ్యాణం, ఉదయం 8 గంటల 5 నిమిషాలకు లక్ష రుద్ర పూజ, 25న సదస్యం, 26న రథోత్సవం, 27న వసంతోత్సవం, 28న తెప్పోత్సవం, మార్చి 1న స్వామి అమ్మవారికి పుష్ప ఉత్సవం మొదలగు కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. శ్రీ మాణిక్యాల సమేత శ్రీ భీమేశ్వర దేవస్థానం 2021 కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఈ 23 జరుగు కళ్యాణ మహోత్సవ సందర్భంగా ప్రథమంగా 23 10:20 నిమిషాలకు రాత్రి 10:20 నిమిషాలకు కళ్యాణం జరుగుతుంది. ఉదయాన్నే 9 గంటల నుంచి లక్షదుర్గ రుద్రాక్షతోటి స్వామివారి అభిషేకం జరిపించడం, అలాగే ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవం రాత్రి ఘనంగా జరుగుతుంది. మా తర్వాత 26 తారీఖున 26 తారీఖున రథోత్సవం, 28 తారీఖునేమో తెప్పోత్సవం, అలాగే 1 తారీఖు మొత్తం కార్యక్రమం పుష్పోత్సవం జరిగి కార్యక్రమం మొత్తం పూజలు జరుగుతుంది. ఈ సంవత్సరం కరోనా నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మందికి అంటే కళ్యాణం చూడటానికి అవకాశం కల్పించినా అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించి అందరూ కూడా స్వామివారి ప్రతి కార్యక్రమంలో కూడా తిలకించుకుంటున్నాం. ఇదివరకు కూడా మనం కూడా మేము మ్యాక్సిమం గత సంవత్సరం ఉన్నట్టుగానే ఈ సంవత్సరం కూడా మన కళ్యాణ మహోత్సవాలకి ఊరేగులు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఎక్కువగా మేము మ్యాక్సిమం సోషల్ డిస్టెన్స్ కోసం మేము చూస్తున్నాం. అందుకే కరోనా బాధ కరోనాకు పూర్తిగా నివారణ అవ్వలేదు కాబట్టి అలాగే కరోనా రూల్స్ ప్రకారం మేము కొన్ని నిబంధనలు పాటించి అదకాల్సింది. అలాగే బ్రాహ్మణ ఇప్పుడు ఇప్పుడు ప్రోటోకాల్కి సంబంధించి కూడా ఈ అరెస్ట్మెంట్ ఉన్నాయి కాబట్టి అన్ని చూసుకుని ఎవరు అన్ని చూసుకుని అదే కాకుండా ఈ పండుగ దివ్య చేయడానికి అందరూ కూడా చాలామంది డోనర్స్ కూడా మాకు ఇచ్చేస్తున్నారు. పూల పూర్తిగా కానీ మిగతా అట్లీ కూడా మాకు డోనర్స్ రావడం జరిగింది. అంటే ఈ సంవత్సరం మాకు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే కళ్యాణ మాసం మాత్రం చాలా దీవ్యంగా చేద్దామని అనుకుంటున్నాను. महामहिमाभिवृद्ध्यर्थं परमानन्दभिवृद्ध्यर्थं देवदेवस्य आनन्दभागाभिवृद्ध्यर्थं